Minecraft, but mobs gives creative mode. What is guys, welcome back to Minecraft Mods. So, pig and now I'm going to show you. Hello, I'm going to show you a video, please. You bubble, come to see. I'm going to show you a pig. సర్లే సో ఈరోజు వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే ఎస్ మాబ్స్ని అయితే కిల్ చేస్తే మనకి క్రియేటివ్ మోడ్ వస్తుంది అన్నమాట. సో మైక్రాఫ్ట్ బట్ మాబ్స్ గివ్స్ క్రియేటివ్ మోడ్. ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం అవ్వాలంటే నేను చెట్లను కొట్టాలి. సో ఫస్ట్ టూల్స్ని అయితే మనం చేసుకుందాం. కాకపోతే నాకైతే స్టోన్ టూల్స్కి అప్గ్రేడ్ అయిపోవాలని చెప్పేసి ఉంది వెంటనే. సో ఓకే ప్రస్తుతానికి అయితే కొంచెం వుడ్ అయితే తీసుకుందాం. సో మొత్తం అంతా ట్రీని ఫుల్గా కట్ చేయను ఓకే, ఎందుకంటే మనకు అంత అవసరం లేదు. అలా అని చెప్పేసి మనం అయితే చెట్లని సగలని అయితే వదిలేలే. సో సర్లే మొత్తం అంతా కట్ చేసేద్దాం. సో వెంటనే ఫస్ట్ ఎస్ పికెక్స్ చేసుకుందాం, వుడెన్ పికెక్స్. సో దాని తర్వాత మనకైతే దగ్గరలో స్టోన్ ఉంది కదా, దాన్ని తీసి ఇంక మన స్టోన్లోకి అయితే అప్గ్రేడ్ అయిపోదాం టూల్స్లో. ఓకే చూద్దాం. ఆ తర్వాత ఇంక మొత్తం ఎస్ నెదరైటు మొత్తం అని చేస్తా. ఫస్ట్ ఐరన్ తర్వాత నెదరైటు మామూలుగా ఉండదు. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది అయితే క్రాఫ్టింగ్ టేబుల్. ఇది లేకుండా ఇది పని అవ్వదు మనకైతే. ఎస్ సో 8 వచ్చినాయి. సో దీంట్లో కొన్ని స్టిక్స్ సరిపోతాయి ఇంకా. ఓకే సో ఫస్ట్ వుడెన్ పికాక్స్ అంతే చాలు. ఇది కూడా ఎంతసేపు ఉంటుంది నా దగ్గర అయితే. సో వెంటనే మార్చేస్తా. ఓకే నువ్వు కూడా వచ్చేసా కిందకే. సో చూద్దాం గైస్. సో ఇది మనకి ఎలా వర్క్ అవుతుంది అంటే జస్ట్ మనకి మాబ్స్ని అయితే కిల్ చేయాలి మనం. సో కిల్ చేసిన తర్వాత 3 సెకండ్స్ పాటు మనకైతే క్రియేటివ్ మోడ్ అయితే యాక్సెస్ ఉంటుంది అన్నమాట. సో ఆ టైంలో మనకు కావాల్సిన థింగ్స్ని తీసుకోవడం, ఒకవేళ మరీ ఇంకా కావాల్సిన ఉంటే మాత్రం సెర్చ్ చేసి మరీ తీసుకోవడం ఆ 3 సెకండ్స్లోనే ఏదైనా సరే. సో ఎస్ మాబ్స్ని కిల్ చేసిన ప్రతిసారి మనకైతే వస్తుంది అన్నమాట అదైతే మనకి. ఓకే చూద్దాం. ఫస్ట్ అయితే మనకు కావాల్సింది అయితే స్టోన్. ఎస్ జస్ట్ నాకైతే ఒక 2 సరిపోతాయి, ఎందుకంటే ఒక స్వాడ్ చేసుకుంటే అంతే చాలు. ఓకే సారీ ఎలా కాదు. ఎస్ ఫైనల్లీ మనకైతే స్వాడ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా బేసిక్గా మనకైతే అవసరం లేనట్టు ఇది. సో యాక్స్ ఇలాంటివన్నీ అవసరం అంటారా? అవసరం లేదు, ఇంకా క్రాఫ్టింగ్ టేబుల్ కూడా నాకైతే. సర్లే తీసుకుని వెళ్ళిపోదాం, ఎందుకైనా మంచిది. ఏమో చెప్పలేం కదా మనకేమైనా ఉపయోగపడచ్చాము మరి. ఓకే లెట్స్ గో. కావంటే మళ్ళీ తీసుకోవచ్చు, కానీ మనకి ఫస్ట్ మాబ్ ఎవరు కనిపించింది అంటే మనకి కౌవా, షీపా, చికెనా. సో ఏది కొట్టినా మనకైతే 3 సెకండ్స్ పాటు మాత్రమే. ఫస్ట్ అయితే మనకి హాసా, హాస్ని నేను కిల్ చేయను అబ్బా సారీ నో. సో కౌ కానీ షీప్ కానీ ఇలాంటివి అయితే ఓకే నాకు. ఐ థింక్ జాంబీ అనుకుంటా కింద. ఎస్ జాంబీ అబ్బా. చూద్దాం ఆగండి, కమన్ రారా రారా. నేను కొట్టట్లేదు వాడిని, ఎండకపోతున్నాడు వాడు. సర్లే ఫస్టే కౌస్ వేసేద్దామా, దగ్గరలో ఉన్నాయి కొన్ని వేసేద్దాం. హలో కౌ సారీ మరి తప్పట్లేదు. ఎస్ క్రియేటివ్ మోడ్ అయితే వచ్చింది. ఇవన్నీ తీసుకున్నాను నేను, నేనేం తీసుకున్నాను చూడండి బట్ డయరేట్ అంట. ఏం చేసుకుంది ఇంత అసలు నేను ఇలా కట్టుకున్నా ఇల్లు. ఎస్ హౌస్ కట్టుకుందామా, ఒక చిన్న హౌస్. ఎందుకు తీసుకున్నాను అబ్బా అసలు డయరేట్ నేను 3 సెకండ్స్ అని చెప్పేసి కంగారు పడిపోయాక నేను. సర్లే ఒక చిన్న హౌస్ని బిల్డ్ చేయడానికి చూస్తాను. చాలా వేడిగా ఉంది అబ్బా ఇది. నైస్ బాగుందబ్బా, నిజంగా బాగుంది, బాగుందనా. సర్లే ఇంక మనకైతే ఇవి అవసరం లేదు బ్లాక్స్, కానీ దగ్గర పెట్టుకుంటా మళ్ళీ మనకి అవసరం వచ్చామో. చూద్దాం, నాకైతే ఒక స్పైడర్ సౌండ్ అయితే వినిపిస్తుంది. హలో పిగ్, పిగ్స్ని నేనైతే కిల్ చేయనబ్బా. ఎందుకో బబ్లుని అసలు చేసుకున్నప్పటి నుంచి నాకైతే కిల్ చేయబోదేయట్లేదు పిగ్స్ని. సో పిగ్స్ని అయితే కిల్ చేయొద్దు, ఇటు సైడ్ వెళ్దామా. ఓ రివ్యూన్ ఉంది, వామో ఐరన్ ఉంది చాలా, కానీ నాకు వద్దు క్రియేటివ్ నుంచి నేను తీసుకుంటా ఐరన్ మొత్తం కూడా. ఐరన్ బ్లాక్సే ఓకే. అండ్ ఇంకా మనకి చాలా వస్తాయి గేస్. ఓకే చెప్పాను కదా టెంపరీగా మనకైతే 1.17 సర్వైవల్ అయితే నేను రెస్ట్ తీసుకుంటున్నా, సో ఆ ఓల్డ్ దగ్గర నుంచి. సో ఈలోపు మీకు డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అయితే వస్తాయి మైక్రాఫ్ నుంచి, అండ్ ఒక సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నా. హలో షిప్ అయిపో అయిపో. ఓకే ఈసారి ఏం తీసుకుందాం, బెటర్ అక్క వద్దు. ఎస్ వుడ్, వుడ్ ఏమైందబ్బా, వుడ్ బయట పడేసానా, బెటర్ అక్ తీసుకున్నాను ఈసారి చూడండి 64 బెటర్ అక్. ఓకే ఒకసారి చూద్దామండి, ఖచ్చితంగా దీని అయితే బ్రేక్ చేయలేను సర్వైవల్లోకి వచ్చేసాం కదా. సో అది మనకి మొత్తానికైతే 3 సెకండ్స్ పాటు మనకైతే ఉంటుంది అన్నమాట ఎస్ క్రియేటివ్ మోడ్ యాక్సెస్. సో ఈసారి మాత్రం చూద్దాం ఆగండి, షిప్ కమాన్ కమాన్. ఓకే ఈసారి మనకు కావాల్సింది అయితే స్టేక్. టైప్ చేసేంత ఖాళీ అయితే నిజంగా లేదబ్బా నాకు టైం. సరే ఒక్క నిమిషం ఆగండి, ఇవి ఉండడం వల్ల నాకైతే ఇన్వెంటరీలోకి వెంటనే తీసుకోలేకపోతున్నాను. కమాన్ కమాన్. ఎస్ స్టేక్. ఏది ఇదా నో, తీసుకున్నానా లేదబ్బా, పని అవ్వట్లేదు ఇలాగా స్టేక్. ఓకే వచ్చేసింది, కమాన్ నేను తీసుకున్నాను అబ్బా, ఇన్వెంటర్లో పెట్టడం ఒకటే లేటు. సరే ఒక నిమిషం ఆగండి, సరే షిఫ్ట్ క్లిక్ చేస్తే మనకి ఇన్వెంటర్లోకి డైరెక్ట్గా వచ్చేస్తామో. చూద్దాం ఆగండి, కమాన్ షిఫ్ట్ కమాన్. ఓకే స్టేక్. ఓకే
అవ్వట్లేదు అబ్బా, నిజంగా అవ్వట్లేదు నా వాళ్ళైతే. ఇన్వెంటరీలోకి వెంటనే ఎలా తీసుకోవాలి అబ్బా అసలు నేను? ఎలా? హౌ? రైట్ క్లిక్కా? ఎస్, షిఫ్ట్తో పాటు లెఫ్ట్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేయాలి. తర్వాత నేను పిక్స్ని అయితే కిల్ చేయకూడదని చెప్పేసి అనుకున్నాం కదా. హార్స్లు ఉన్నాయి, హార్స్లు కూడా వద్దులే. హార్స్ని ఎలా కిల్ చేస్తాం అబ్బా అసలే? సో దగ్గరలో ఏమైనా కోసమేమో చూసుకుందాం. అండ్ ఆల్సో మనకైతే ఇప్పుడు నైట్ అయిపోతుంది, నాకు ఒక బెడ్ కూడా కావాలి అర్జెంట్గా. సో నెదర్లోకి వెళ్తా, మేబీ ఎండకు కూడా ట్రై చేస్తా. షీప్స్ ఉన్నాయి పైన, సూపర్. కామన్, ఫాస్ట్గా వెళ్ళిపోదా. ఒక్క నిమిషం ఆగండి, నేను మాప్స్ని వెతుక్కునే బదులు వాటిని తీసుకోవచ్చు కదా. స్పానెక్స్, క్రేజీ ఐడియా ఇది మాత్రం. ఓకే, సో స్పానెక్స్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే సరే, ఎస్. ఎలాగో దగ్గర దగ్గరలో రెండు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అయితే ఒకదాన్ని లేపేద్దాం. ఓకే స్పాన్. ఓకే ఏదో వచ్చింది నాకు. బయట అయినా పడాలి కదా అబ్బా అది, వచ్చి బయట అయినా పడాలి కదా. అవ్వట్లేదు అబ్బా నాకైతే, ఇది నిజంగా అవ్వట్లేదు. ఓకే ఈసారి కాస్త వెయిట్ చేద్దాం. ఐఎమ్ రెడీ. డ్రీమ్ బోట్లెచ్ అంటే ఇది మనకి ఇంపాసిబుల్ అన్నమాట. ఈసారి కూడా తీసుకున్నా. ఓకే గైస్, మళ్ళీ మొత్తం ట్రై చేస్తా కానీ అవ్వలేదు. ఈసారి మాత్రం అయిపోవాలి. ఓకే కమ్ ఆన్ కావ్, ఎక్కడికి పరిగెట్టుకో. స్టేక్, ఎస్. బయట పాడేసాం కాబట్టి సరిపోయింది. ఎస్, ఈసారి అలా బయటపడేస్తాను అబ్బా నేను, ఎందుకంటే ఎగ్జాక్ట్గా స్లాట్లోకి ఎలా తీసుకోవాలని అయితే మర్చిపోయినా. అది ఉంటుంది మనకి ఏదో కొడితే సంబాట్, మనకి దేనికి కావాలనుకుంటున్నాం ఆ స్లాట్లోకి అయితే వచ్చేస్తాం అంటే వెంటనే మనకు కావాల్సిన ఐటమ్. ఓకే ప్రస్తుతానికైతే ఫుడ్ చూసుకోవాల్సిన పని అయితే లేదు, పాడేస్తా. ఎందుకు ఫుడ్? నో, నాకైతే అవసరం లేదు ఇంకా. ఓకే ఈసారి మాత్రం స్పానెక్స్ కావాలి మనకి ఇది. ఏ, ఓకే రూయిన్ పోర్టల్, నైస్. ఏమన్నా దీంట్లో? ఓ గోల్డ్. ఏంట్రా నాయన ఇన్నున్నది దీంట్లో? ఎంత లూట్ నేనైతే ఒక దాంట్లో ఎప్పుడు చూడలేదు, అంటే మనకి రూయిన్ బాటిల్స్లో. ఇది మాత్రం క్రేజీ ఉంది అసలు. ఓకే తీసుకుందాం. అయినా ఎందుకు తీసుకుంటున్నా నేను? నేను కాపీ చేసేచ్చు కదా వీటిని. ఓకే గైస్, ఒక్క నిమిషం ఆగండి. ఓ ఇంకో కేవ్, కేవ్ కూడా కాదు చిన్నది టన్నెల్ లాంటిదా. ఎస్ అనుకొచ్చామా. ఓ ఓకే, ఈసారి స్పానే కదా. షీప్, షీప్. ఓకే కమాన్ షీప్. అబ్బా బయటకు పాడేశాను కదా నేను ఆల్రెడీ. ఓకే గైస్, మళ్ళీ ట్రై చేద్దాం అండి. అండ్ ఆల్సో మనకైతే ఇప్పుడు నైట్ అయిపోతుంది. పిగ్సే ఉన్నాయి దగ్గరలో. కౌస్, ఎస్. షీప్, షీప్, షీప్. ఓకే షీప్. టైం సరిపోవట్లేదు అబ్బా నాకు అసలు, టైం సరిపోవట్లేదు. ఓకే షీప్, ఎస్. ఫైనల్లీ వచ్చేసినాయి. కమ్ ఆన్ పిక్, ఎస్. పిక్ అయిపోయినాయి. సో ఈసారి మనకు కావాల్సిందైతే ఒక బెడ్, కానీ నా దగ్గర ఊళ్ళు ఉంది కదా అలాగో. ఓకే దీని వచ్చి చేసుకుందాం అండి. క్రాఫ్టింగ్ టేబుల్ రెడీ. ఇంకా మనకి ఎస్ కింద పెట్టి ఫాస్ట్గా ఒక బెడ్ని చేసుకుని పడుకుందాం ఇంకా. ఓకే ఓకే స్లీప్. చూడండి అసలు ఎలా ఉంది ఇది. సో క్రియేటివ్ మోడ్ సర్వైవల్ మోడ్. ఓకే మొత్తం సర్వైవలే, క్రియేటివ్ వెళ్ళింది అయితే లేదు అక్కడ. అన్నిసార్లు వెళ్ళిన బట్ నేనైతే. ఓకే దీన్ని కూడా బ్రేక్ చేసేద్దాం ఇంకా. సో ఈసారి మనకైతే స్పానెక్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ కావాలంటే అక్కడ మనం స్పాన్ చేసుకోవచ్చు వీటిని. సో 64, నైస్. ఇప్పుడేం చేద్దాం? సో ఫస్ట్ మనకు కావాల్సిందైతే ఆర్మర్ ట్రై చేద్దాం అండి. షీప్స్ స్పాన్ చేసేద్దాం అండి. సో ఓపెన్ ప్లేస్లో కాస్త స్పాన్ చేస్తా వీటిని. అండ్ నేను అప్గ్రేడ్ చేసుకుంటే కూడా బెటరు టూల్ని, ఎందుకంటే రెండు సార్లు హిట్ చేయాల్సి వస్తుంది కదా. ఎస్, నెదరైట్, ఐఎమ్ కమింగ్. ఫస్ట్ ఐరన్ తీసుకుందాం లేకపోతే. సరే ట్రై చేద్దాం అండి. ఓకే ఓకే ఆర్మర్, ఆర్మర్. ఏదో కొట్టాను సారా, సారా. ఏం కొట్టాను అబ్బా నేను అసలు, సారాని ఎందుకు కొట్టాను నేను అసలు? ఈసారి మాత్రం పక్క. ఓకే సో మనకు కావాల్సింది ఏంటి? ఆర్మర్. ఓకే ఆర్మర్. ఓకే చాలా కష్టం అబ్బా ఇది, ఇది చాలా 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 కష్టం. ఓకే సో నెదరైట్ అని కొడదామా లేకపోతే ఏమని కొట్టాలి నేను? స్వాడ్. ఓకే ఆర్మర్ అని కొట్టాలి లేకపోతే ఏమని కొట్టాలి? నాకేం అర్థం కావట్లేదు. ఓకే ఫస్ట్ అయితే నెదరైట్ పోయింది, పోయింది, పోయింది. ఓన్లీ 3 సెకండ్స్ మాత్రం ఉంటుంది అండ్ నేను ఫాస్ట్ టైపింగ్ అయితే చేయలేను. ఓకే ఈసారి మళ్ళీ ట్రై చేద్దాం. నెదరైట్, నెదరైట్. ఓకే నెదర్ అని కొడితే మనకి ఏవో వస్తాయేమో. సో స్వాడ్ అని కొడదాం సింపుల్గా. ఓకే సో స్వాడ్ హెల్మెట్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా కొడదాం, అప్పుడు మనకి ఈజీ అయిపోవచ్చామా కదా. ఓకే స్వాడ్, ఎస్, ఎస్. బయట పడలేదు మనకి స్వాడ్ అది. కమ్ ఆన్ డాంకీ కదా నువ్వు. ఓకే నా దగ్గర అయితే ఎలాగొన్నాయి కదా స్పానెక్స్, మేము మర్చిపోయా. ఓకే ఈసారి మాత్రం పక్క మిస్ చేయకూడదు. స్వాడ్, ఎస్. ఫైనల్లీ వచ్చేసింది అబ్బా నెదరైట్ స్వాడ్. క్రేజీ కదా ఇది మాత్రం. సో అసలు ఎంత ఈజీగా వెళ్ళిపోయింది చూడండి నెదరైట్లోకి. ఈసారి మేబీ 1 హిట్కి అయిపోవచ్చామనుకుంటున్నా, అది కూడా జంప్ చేసి కొడితే మాత్రం పక్క అయిపోతాయి ఇవి. ఓకే
సో ఈసారి ఎంచాంటింగ్ టేబుల్ ఇవన్నీ కూడా చేసుకుందామా, కానీ టైప్ చేయడం కొంచెం కష్టం అవి బుక్స్. అంతేకాకుండా మనకి ఎక్స్పీ కూడా ఉండాలి కదా వాటిని పెట్టాలంటే. ఎక్స్పీ బాటిల్స్, ఓకే ఎంచాంట్మెంట్ కూడా నేను అయితే రెడీ అయిపోతాయి అయితే. సో నెక్స్ట్ మనకు కావాల్సింది అయితే ఫుల్ ఆర్మర్ కాబట్టి హెల్మెట్. హెల్మెట్ ఓకే కమాన్, ఈసారి వన్ హిట్ పోతుంది ఇది హెల్మెట్. ఓకే కొంచెం కష్టం ఇది. ఓకే గైస్ కొంచెం నేను అయితే రెడీగా ఉండాలి. సో హెల్మెట్ ఎస్ కమాన్, హూ ఫైనల్లీ మనకైతే హెల్మెట్ అయితే వచ్చేసింది. సో వేసుకున్నా. ఈసారి మనకు కావాల్సింది అయితే చెస్ట్ ప్లేట్. సో చెస్ట్ ప్లేట్ సో ముందైతే ఎలా అనుకుంటున్నాను అనమాట. సో ఏ వేళ వెళ్ళని చెప్పేసి కీబోర్డ్లో ఎస్ చెస్ట్ ప్లేట్ కదా. ఎస్ చెస్ట్ పోయింది పోయింది. కంగారులో వెళ్తే మాకు ఏది అవదప్పా, కానీ ఇక్కడ కంగారు పడకుండా ఎలా ఉంటాం. 3 సెకండ్స్ ఉంది మరి టైము. ఓకే ఈసారి మాత్రం పక్క నో. ఓకే నేనైతే ఈయన ప్రెస్ చేయలేదబ్బా. సర్లే ఈసారి మాత్రం ట్రై చేద్దాం. ఓకే పక్క వద్దలేదని నేనైతే చెప్పలేను. చెస్ట్ ప్లేట్ అయిపోయింది చూసారా, కంగారు పడలేదు వెంటనే అయిపోయింది. ఓకే ఈసారి మనకు కావాల్సింది ఏంటి, వాటిని లెగ్గింగ్స్ అంటారా, లెగ్గింగ్స్ అనుకుంటా లేకపోతే ప్యాంట్స్ అంటారా, లెగ్గింగ్స్ అంటారా అనుకుంటా. సర్లే లెగ్ అని కొడదామా సరిపోద్ది. ఓకే లెగ్ ఎస్ 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 నేనైతే సరిగ్గా దాని మీద క్లిక్ చేయలేదబ్బా, అది మనకి మైనస్. లెగ్గింగ్స్ నైసు వచ్చేసింది నెదరైట్ కూడా, అంటే మనకి నెదరైట్ లెగ్గింగ్స్. ఈసారి మనకి బూట్స్ బూట్స్. ఓకే సో ఫైనల్గా మనకి బూట్స్ కూడా చేసేద్దాం. బూట్స్ బూట్స్ కమాన్ చాలా క్లోజ్ అప్ అది మాత్రం. ఫైనల్ వన్ ఓకే ఇది కానీ రాకపోతే ఇంకా నేను ట్రై చేయను పక్క. ఎస్ ఫైనల్లీ వచ్చేసినాయి మొత్తం. ఎస్ ఫుల్గా మన అయితే అప్గ్రేడ్ అయిపోయాక చాలా బా. మళ్ళీ ఏం చేస్తారు ఇంకా దీంట్లో ఈ వరల్డ్లో. ఎస్ ఓకే ఈ టౌన్కి ఒకటి నేను పక్కకు పోతా. ఈసారి కొంచెం ఛాలెంజ్ కోసం నెదర్లోకి వెళ్దామా. ఉప్సైడ్ ఎలాగో మన దగ్గర ఉంది కాబట్టి డైరెక్ట్గా నేను అయితే కాపీ చేసేచ్చు. సో ఇలా పెట్టి మిడిల్కి చేస్తే మనకి కాపీ అయిపోతాయి. సో కావాల్సిన థింగ్స్ ఏం చేద్దాం మరి, ఏమేమి కాపీ చేయాలి నేను. స్టేక్ని పడద్దామా, ఎస్ దీన్ని కాపీ చేస్తా. ఇంకా మనకి గోల్డ్ ఓకే నేనైతే పక్క ఒకటి గోల్డ్ కూడా కావాలి కదా నాకు నెదర్లోకి వెళ్తాం కాబట్టి. సో బూట్స్ నాకైతే మళ్ళీ కావాలన్నమాట అయితే. ఓకే ట్రై చేద్దాం అండి బూట్స్. సో ఎంచాంటింగ్ కూడా ట్రై చేద్దాం చెప్పేసి ఉంది, ఎందుకంటే మనం ఎక్స్పీ బాటిల్స్ అయితే తీసుకోవచ్చు కాబట్టి అది కూడా ట్రై చేద్దాంలే. బూట్స్ ఓకే గోల్డ్ అయితే వచ్చేసినాయి, పర్లేదే కొంచెం కొంచెం బెటర్ అవుతుంది దీంట్లో వచ్చేసి. జస్ట్ నైస్. సో క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకుందామా, ఎక్స్పీ బాటిల్స్ కూడా, లేకపోతే నెదర్లోకి వెళ్ళాక చేద్దాం అది. ఇక్కడ చేసేద్దాం లేకపోతే చేసేద్దాం. అండ్ అవసరం లేని థింగ్స్ మాత్రం ప్రస్తుతానికి పక్కన పడలేను. ఒక్క నిమిషం అండి, ఇక్కడ చెస్ట్ ఉంటుంది కదా దీంట్లో పడేస్తా. నో ఇది కూడా అవసరం లేదు, బెడ్ అవసరం మనకి, ఇది కూడా అవసరం లేదు. నో బెడ్ కొంచెం కొందానులే క్రేజీ కదా ఇది మాత్రం. ఓకే ఏదో పుష్ చేస్తాను నన్ను ఏ. ఓకే ఇది కూడా లోపల. ఓకే ఇది మాత్రం మనకి నెదర్లోకి వెళ్ళడానికి యూజ్ అవుద్ది, కానీ ఫ్లింట్ అండ్ స్టీల్ తీసుకుంటే బెటర్ అమ్మ కదా దీనికి. సర్లే చూద్దాం. సో ఈసారి ఏం తీసుకుందాం దీంట్లో, ఫస్ట్ అయితే క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకుందాం, తర్వాత అయితే బుక్ షెల్ఫ్స్. బుక్ షెల్ఫ్స్ మాత్రం వెంటనే తీసుకోవాలి. ఓకే 64 ఫస్ట్ అయితే మనకు ఇప్పుడు కావాల్సింది అయితే క్రాఫ్టింగ్ టేబుల్. ఆగుతావా కాస్త, ఇక్కడ నేను ఎంత పనులు ఉన్నాయి. ఓకే క్రాఫ్టింగ్ టేబుల్, సారీ మనకు కావాల్సింది క్రాఫ్టింగ్ టేబుల్ కాదబ్బా ఎంచాంట్మెంట్ టేబుల్. నేను మొత్తాన్ని కన్ఫ్యూజ్ అయిపోయా. ఎస్ ఓకే ఈసారి మాత్రం పక్క ఎంచాంట్మెంట్ టేబుల్. ఓహో కష్టం ఇది కొంచెం, మళ్ళీ ట్రై చేస్తా. ఎంచాంట్మెంట్ టేబుల్ ఓకే యాపిల్స్ వచ్చినట్టు వచ్చిపోయినాయి అబ్బాయి సారీ. ఓకే ఈసారి మళ్ళీ ట్రై చేద్దాం ఎంచాంట్మెంట్ టేబుల్. ఎస్ పక్కబో ఎస్ వచ్చేసింది ఎంచాంట్మెంట్ టేబుల్ అయితే. ఈసారి దీన్ని ఎక్కడ పెడదాం ఎంచాంట్మెంట్ టేబుల్ని, ఎలా పెట్టేద్దాం. ఈసారి మనకు కావాల్సింది అయితే బుక్ షెల్ఫ్స్ కదా. ఎస్ బుక్ షెల్ఫ్స్, ఒక్క నిమిషం ఆగండి వీటిని కాపీ చేసుకుందాం లేకపోతే డైరెక్ట్గా నాచ్ యాపిల్స్ తీసుకుందామా. వీటిని కాపీ చేద్దాం అంటే చేద్దాం, లేకపోతే డైరెక్ట్గా యాపిల్స్ని తీసుకుందాం. ఓకే మళ్ళీ ట్రై చేస్తాం, మళ్ళీ ఫెయిల్ అయ్యా. ఓకే ఈసారి మాత్రం యాపిల్స్ ఓకే యాపిల్. ఓ టైం సరిపట్లేదు అబ్బా నిజంగా నాకు. ఈసారి మాత్రం యాపిల్ ఓకే, వీటిని నేను కాపీ చేసుకుంటా కావాలంటే. ఎస్ ఈసారి చూడండి 64 చేస్తా వీటిని, ఓపీ అయిపోతా ఇంకా నేను. ఎస్ ఓ సారీ నేను ల్యాండ్ మీద పెట్టి మిడిల్ క్లిక్ చేసాను కాబట్టి నాకైతే గ్రాస్ వచ్చేసింది చేతిలోకి. నో ఇది కదా మనకు కావాల్సింది. సో
వాటిని కిల్ చేయాలి వెంటనే ఆన్ చేసి ఇలాగనే అయితే షిఫ్ట్ పట్టుకోవాలి ఓకే ఈసారి ట్రై చేద్దాం ఆగండి ఎక్కడికి పోకు ఓ పోయింది అది లోపలికి మిడిల్ క్లిక్ చేయాల్సిందే షిఫ్ట్ క్లిక్ కాదు సరిపోయింది మళ్ళీ చేద్దాం ఆగండి యాపిల్ కదా యాపిల్ బయటికి పో నో టైం సరిపోలేదు మళ్ళీ వెంటనే చేసేద్దాం యాపిల్ ఓకే థ్యాంక్ యూ ఈసారి మాత్రం వెంటనే చేస్తాం మళ్ళీ మిడిల్ క్లిక్ ఓకే మిడిల్ క్లిక్ ఎస్ నాకు నేను చెప్పుకుంటున్నా 64 చూసారా ఎలా మల్టిప్లై అయిపోయింది ఒకసారి ఓకే వచ్చిందిలే డౌట్ పడ్డా కాస్త ఇంక ఇవెందుకు మనకి ఏ ఎవరికే చేస్తారా అబ్బా క్యారెట్స్ని ఇంకా మనకు కావాల్సింది ఏంటి బుక్ షెల్స్ కదా కొన్ని బుక్ షెల్స్ కొంచెం మనకి బాటిల్ అండ్ చాంటింగ్ కూడా సో కొంచెం కింద అయితే ఖాళీగా పెట్టుకుంటున్నాను ఎందుకంటే వెంటనే పెట్టుకోవడానికి హూ ఇప్పుడు మనకి ఏం కావాలి బుక్ షెల్సా లేకపోతే బాటిల్ అండ్ చాంటింగా బాటిల్ అండ్ చాంటింగ్ ముందు తీసుకుందాం బాటిల్ ఏదది ఎన్ని బాటిల్స్ ఉన్నాయో మరి మళ్ళీ ట్రై చేద్దామండి ఎన్చాంట్మెంట్ ఓకే ఓ తీసుకున్నాను అబ్బా మిస్ అయిపోయింది కానీ మళ్ళీ ట్రై చేద్దామండి ఓకే ఎన్చాంట్మెంట్ ఓకే బయటకు వచ్చేసే హమయ్యా ఈసారి వీటిని మల్టిప్లై చేస్తే ఇదిగా ఓకే అన్నీ కూడా చాలా ఎక్కువ చేసుకున్నాం ఓకే ఎస్ ఓ ఇంకా చేసుకోవచ్చు అబ్బా మనం చేసుకుందామండి ఎస్ చూసారు ఎన్ని వచ్చినాయా ఓ ఇది కూడా 64 చేసుకోవాల్సిందే పక్క కమ్ ఆన్ డై 64 నైస్ సో వీటన్నిటిని పగలగొట్టేస్తే ఇప్పుడు చూడండి ఎక్స్పీ ఎంతవరకు వెళ్ళిపోతాం చూద్దాం ఓకే గైస్ మొత్తానికి అయితే ప్రస్తుతానికి 33 ఉన్నాయి మన దగ్గర అయితే లెవెల్స్ వచ్చేసి కానీ ఇంకా నా దగ్గర చాలా బాటిల్స్ ఉన్నాయి సో ప్రస్తుతానికి తల ఉంచేస్తాను సో స్లీప్ వేయాలి బెడ్ ఎక్కడ ఉంది స్లీప్ వేసి మార్నింగ్ కలుద్దాం మళ్ళీ ఎండర్ డ్రాగన్ అయితే కిల్ చేయను కదా ఓకే ఎందుకంటే మనకి ఎండర్ పెల్స్ తీసుకోవాలి మళ్ళీ స్ట్రాంగ్ గోల్డ్ ఎక్కడ ఉందో బతకాలి అండ్ లోపలికి వెళ్ళాక మొత్తం టవర్లో ఉన్న ఎస్ పైన ఉంటాయి కదా క్రిస్టల్స్ వాటిని బ్లాస్ట్ చేయాలి తర్వాత ఎండర్ డ్రాగన్ కిల్ చేయాలి చాలా లేట్ మనకైతే సో అది కనుక చేయమంటే సెపరేట్గా ఇదే దాంతో ఇంకొక ఎపిసోడ్ అయితే చేద్దాం ఓకే సో దాంట్లో కూడా ఎలాగ ఉంటుంది అప్పుడు మాత్రం వేరే ట్రై చేద్దాం సో ఫైనల్గా ఈసారి నెదర్లోకి వెళ్ళిపోదామా నెదర్లోకి కాదు ఫస్ట్ ఎంచండింగ్ చేయాలని చెప్పేసి అనుకున్నాం కదా అలా మారిపోతే అలాగ ఒకసారి కానీ మన దగ్గర ఉన్నాయి సరిపోతాయా ఓకే 30 ఉన్నాయి ఇంకా పర్లేదులే ప్రస్తుతానికి అయితే మేనేజ్ చేద్దాం సో బుక్ షెల్ఫ్స్ మనకైతే కావాల్సింది బుక్ షెల్ఫ్స్ ఓకే ఈసారి నేను తీసుకుంటాను సో వాటిని మల్టిప్లై చేద్దాం ఈసారి ఓకే కొంచెం బైక్ వెళ్ళిపోతారా కానీ ఒకటి చేస్తే సరిపోద్దామా కదా సరిపోద్ది ఎందుకంటే ఎన్నో అవసరం లేదు మనకైతే 15 చాలు 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 పని అయిపోయింది ఈసారి పెట్టేద్దాం ఇక్కడ ఓకే 1 2 3 మళ్ళీ పైన ఇంకొక లైన్ పెడదామా ఓకే ఇది కొంచెం రాంగ్ పెట్టాను ఓకే ఇన్నైతే అవసరం లేదు సరిపోతాలే ఇదంటే ఎలా వచ్చింది తీసేద్దామండి రాంగ్ ప్లేస్మెంట్ ఎస్ ఈసారి మన గేర్ని అప్గ్రేడ్ చేద్దాం ఓకే కాబట్టి మన బుక్స్ కూడా తీసుకుని మనకు నచ్చినవి అయితే పెట్టుకోవచ్చు బట్ నేనైతే అంతలా చేయట్లేదు ఓకే ప్రస్తుతానికి ఎందుకంటే ప్రతి బుక్ని తీసుకోవాలి ప్రతి దానికి చేయాలంటే నావాలి కాదు ప్రస్తుతానికి అండ్ ఆల్సో మనకైతే లప్పీస్ కూడా కావాలి కదా మర్చిపోయా అది కూడా లప్పీస్ ఓకే బ్లాక్ ఆఫ్ లప్పీస్ ఓకే వీటిని వెంటనే చేసుకోవచ్చు కదా మనం మల్టిప్లై ఎస్ ఇంకొక షిప్ ఓకే ఓ నాయన ఎక్కడ వచ్చి పడింది ఏంటి ఫో సరిపోయింది అబ్బా కరెక్ట్గా దాని ఊళ్ళు వచ్చి మనకైతే ఇక్కడ పడింది 64 సరిపోతాయి మనకైతే 63 ఓకే ఈసారి చూద్దాం మరి ఫస్ట్ అయితే మనకి హెల్మెట్ ప్రొటెక్షన్ 4 అంట ప్రొటెక్షన్ 4 ఇంకా మనకి రెస్పిరేషన్ 3 నైస్ దీనికి ఏమొస్తుంది అన్బ్రేకింగ్ 3 అంట అన్బ్రేకింగ్ 3 బ్లాస్ట్ ప్రొటెక్షన్ 4 థాన్స్ 2 బాగానే ఉంది చెప్పాలంటే ఈసారి మళ్ళీ మనకైతే బాటిల్ అండ్ చండింగ్తో పనిపడింది జస్ట్ మనకి 30 వెళ్ళే వరకు మాత్రమే ఎంత 29 ఓకే ఈసారి మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఓకే ఎందుకంటే ఒక బాటిల్ పక్క మన దగ్గర ఉంచుకోవాలి సో వెంటనే కాపీ చేయడానికి దాన్ని 30 ఓకే నైస్ సో ఈసారి మనకైతే ప్యాంట్స్ అంటే లెగ్గింగ్స్ ఇది లపీస్ బ్లాస్ట్ ప్రొటెక్షన్ 4 అన్బ్రేకింగ్ 3 పర్వాలేదు ఇది కూడా సో ఇంకొకసారి మళ్ళీ బాటిల్స్ని యూజ్ చేసేద్దాం 33కి వెళ్ళిపోదాం ఇంకా డైరెక్ట్గా ఓకే నేను క్రియేటివ్లో ఉన్నప్పుడు కమెంట్స్ని యూజ్ చేయొచ్చు కానీ అంత టైం మనకైతే ఉండదు వద్దులే కమాన్ 30 ఓకే అయిపోయింది సో ఈసారి ఫైనల్గా బూట్స్ కానీ స్వాడ్ని కూడా చేయాలి కదా నేను చేద్దాం అన్బ్రేకింగ్ 3 ప్రొటెక్షన్ 4 పర్లేదు అబ్బా బాగానే వచ్చింది చెప్పాలంటే మనకి ఎన్చాంట్మెంట్స్
ఓకే గోల్డెన్ బూట్స్ నేను వెళ్ళాలనుకుంటున్నాను నెదర్లోకి కదా. ఓకే గైస్ మొత్తానికి అవసరమైన థింగ్స్ అయితే కొన్ని పాటేశాను. ఈసారి మనం అయితే మల్టిప్లై చేద్దాం ఒబ్సిడియన్ని, ఇంకా కొంచెం మనకి బాటిల్ ఎంచాంటింగ్. ఓకే ఈసారి ఓల్ని మల్టిప్లై. ఓకే రెడీ, ఇది కూడా రెడీ. ఓ ఒకటైంది కదా ఒబ్సిడియన్. సర్లే ఫస్ట్ మనం ఒక నెదర్ పోర్టల్ని కూడా బిల్డ్ చేసుకుందాం అయితే. ఇంక వెళ్ళిపోదాం నెదర్లోకి. సో చెప్పాను కదా ఎండ్ గురించి చేయమంటే మాత్రం ఇంకొక ఎపిసోడ్ ఎలాగే చేస్తాను. ఓకే అది కూడా సూపర్ క్రేజీగా ఉంటుంది, ఎందుకంటే మనకి క్రియేటివ్ వచ్చిన ప్రతిసారి నేను అయితే ఎగురుతూ ఉంటా ఎండ్ డ్రాగన్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి, లేకపోతే దాన్ని ఈజీగా కిల్ చేయడానికి ఎగురుతూనే ఉంటాను అనమాట. సో అది మాత్రం చాలా క్రేజీ ఉంటుంది. సో చేయమంటే మాత్రం తర్వాత ఎప్పుడైనా చేస్తాను. ఓకే సో ప్రస్తుతానికి అయితే మనకి నెదర్లోకి మాత్రం వెళ్తాను. చాలా హైట్ పెట్టేసానే, పర్వాలేదు ఫ్రీయే కదా, కొంచెం డిజైన్ కూడా వేసేద్దామండి. వావ్ ఫ్రీగా వచ్చిన ఆప్షన్ కదా, అలాగుంటుంది మరి. ఓ రాంగ్ ప్లేస్మెంట్. ఓకే ఇప్పుడు మళ్ళీ దాన్ని తీయాలంటే నవల కదా, డిజైన్ అంతే డిజైన్. ఓకే సో ఈసారి మల్టిప్లై వచ్చేసి బాటిల్ ఎంచాంటింగ్. ఎస్ అయిపోయించాలే. సో ఈసారి లెవెల్ 30లోకి వెళ్ళిపోదాం ఫాస్ట్గా, అండ్ స్వాడ్కి ఒకదానికే చేయాలండి నేను. అయిపోయినట్టే దీంతో మనకి పని. ఒకవేళ మీరు రెండు కానీ చేయమంటే మళ్ళీ దీంతో మనకి పని అయితే పడుతుంది. ఓకే అప్పుడు కొంచెం డిఫరెంట్ ఆర్మర్ వేసుకుంటా. హూ నైస్. సో ఈసారి ఫైనల్గా స్వాడ్ షార్ప్నెస్ 4, ఫైర్ రెస్పెక్ట్ 2, నాక్ బ్యాక్ 2, షార్ప్నెస్ 4, పర్వాలేదు బాగానే ఉంటుంది. ఈసారి దీన్ని కూడా పడేద్దాం. ఓకే మొత్తం పడేద్దాం వీటిని, దీన్ని కూడా. ఎస్ ఇక్కడతో మనకైతే పని అయిపోయింది ఇంకా. సో ఫ్లింట్ అండ్ స్టీల్ మనకైతే ఫైనల్ కావాల్సింది, ఎందుకంటే ఫైర్ ఛార్జ్ని లోపల పడేసాను నేను. ఫ్లింట్ అండ్ స్టీల్, ఫ్లింట్ అండ్ స్టీల్. ఓకే వచ్చేసిందిలే, చాలు ఒకటి సరిపోద్దులే. లెట్స్ గో టు నెదర్ గైస్, చూద్దాం మరి ఎలా ఉంటుందో క్రేజీగా. హూ వెళ్ళిపోయి ఒక 2 మినిట్స్ ఏమో స్పెండ్ చేస్తా, అక్కడితో ఇంకా ఆపేస్తా. వచ్చేసాం మనం అయితే నెదర్లోకి. గాస్ట్ ఉంది దగ్గరలో. సో ఓ క్రిమ్జన్ ఫారెస్ట్ ఉంది దగ్గరలో మనకైతే, నైస్. ఓకే గాస్ట్ అది, గాస్టే. నెదర్లో ఏం చేద్దాం అబ్బా. సో వీళ్ళని కొట్టినా మనకి వీళ్ళు కూడా మాబ్సే కదా. ఎస్ వీళ్ళు కూడా మనకైతే మాబ్సే. ఒక్క నిమిషం ఆగండి, వీళ్ళని కొట్టి చూద్దాం. ఓకే వీళ్ళు కూడా మనకైతే, ఓ క్రియేటివ్. ఓ డ్యామేజ్, ఇది ఒక బ్యాడ్ ఐడియా గైస్ నిజంగా. ఓకే నెదర్లో కాస్త కష్టమే చెప్తున్నాను కదా. ఓకే ఇంకా ఎపిసోడ్ అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం. సో చెప్పాను కదా మీరు కనుక నెక్స్ట్ ఎండ్ కూడా వెళ్దామంటే మాత్రం, సో ఇక్కడ నుంచే కంటిన్యూ చేస్తాయి ఎపిసోడ్ని. సో నెదర్ నుంచి మనం మిగతా మాబ్స్ని కిల్ చేసి, సో మిగతా ఐటమ్స్ తీసుకుని ఎండ్కి అయితే వెళ్దాం. ఓకే సో ఎపిసోడ్ అయితే పక్కా మర్చిపోకండి, గట్టి లైక్ చేయండి, ఇంకా మంచి చాలా కావాలన్నా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.